మీరు ఎక్కడి నుండి వచ్చారో ఆ స్మృతి మీ శరీరంలో ఉంటుంది. మీరు ఇంకొకరి చేతిని పట్టుకున్నంత మాత్రాన మీరు రుణానుబంధం ఏర్పరచుకుంటారు. మీరు సృష్టించే శరీరపరమైన జ్ఞాపకాలు ఒక స్థాయి దాటితే అది ఒక విధమైన గందరగోళానికి దారితీస్తుంది. ఒక్కరోజు మీ శరీరం గందరగోళంగా ఉండడం మీలో చాలామంది గమనించే ఉంటారు. అందుకని దాన్ని శుద్ధి చేయడానికి మేము వివిధ రకాలైన పద్ధతులను సృష్టించాం. రుణానుబంధం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే శరీరపరమైన జ్ఞాపకాలు అని అర్థం. శరీరానికి తనదైన జ్ఞాపక శక్తి ఉంది. ఇవాళ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్ని కొంతవరకు నిర్ధారించడానికి, ఉదాహరణకు మీ నాన్న, సరేనా? మీరేమనుకోరని ఆయన్ని ఉదాహరణగా తీసుకున్నాను. మీ నాన్న చిన్నప్పుడు గుండ్రంగా ఉండే వస్తువులు ఎక్కువ ఇష్టపడేవారు అనుకుందాం. గుండ్రంగా ఉండే రాళ్ళు, గుండ్రంగా ఉండే వేరే వస్తువులతో ఆడుకుంటూ ఉండేవారు అనుకుందాం. ఆయన వాటితో ఒక విధమైన బంధం ఏర్పరచుకున్నారనుకుందాం. మీరు పెద్దయ్యాక తెలియకుండానే గుండ్రటి వస్తువులను ఇష్టపడడం మొదలు పెడతారు. మీరు పెరుగుతున్నప్పుడు మీకు గుండ్రటి రాళ్ళు దొరక్కపోవచ్చు, అందుకే వేరే దేనైనా ఎంచుకుంటారు. అది ఏదైనా గుండ్రటి దాని వైపే మొగ్గు చూపుతారు. ఇలా పునరావృత్తి జరుగుతుందని సందేహం లేకుండానే రుజువు చేయబడింది. ఇది ఎందుకంటే మీరు ఒక విధమైన జన్యు పదార్థాన్ని కలిగి ఉండడం వల్లే. రుణానుబంధం అంటే మీలో మీరు మోసే శరీరపరమైన జ్ఞాపకాలు. శరీరానికి ఉండే జ్ఞాపక శక్తి రక్త సంబంధం వల్ల కలగచ్చు, లేదా ఇది లైంగిక సంబంధాల వల్ల కూడా కలగచ్చు. దట్ బాడీ హ్యాస్ ఎ సర్టన్ మెమరీ. రుణానుబంధం అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమించినది కాదు. ఇది దానికి సంబంధించింది కాదు. మీరు ఎక్కడి నుండి వచ్చారనే దాన్ని శరీరం జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఇది మీ చర్మం రంగు గురించో, ముక్కు ఆకారం గురించో, మీ శరీరం ఆకృతి గురించో, లేదా మీ వంశం గురించో కానే కాదు. ఇది ఎలా అంటే, మీరు కేవలం ఎవరి చేతిని తాకినంత మాత్రాన రుణానుబంధం ఏర్పరచుకుంటారు. అందుకే భారతదేశంలో ఎవరైనా వస్తే ప్రజలు ఇలా చేసేవారు. వాళ్ళు ఇలా చెయ్యరు, కేవలం ఇలా మాత్రమే ప్రేమిస్తారు. ఇంకా చాలా విషయాలున్నాయి. కొన్ని పదార్థాలను చేతులతో ఇవ్వరు. ఎవరు మీ చేతికి ఉప్పు ఇవ్వరు, లేదా మీ చేతి నుంచి తీసుకోరు. ఒకవేళ మీరు ఇస్తే ఇక్కడ పెట్టండి అంటారు. మీ చేతులతో వారు దాన్ని తీసుకోరు. నువ్వుల్ని కూడా వారు మీ చేతు తీసుకోరు. కొన్ని రకాల మట్టిని కూడా ఎవరూ మీ చేతు తీసుకోరు. ఎవరికైనా మీరు మట్టి ఇవ్వాలనుకుంటే, ఎటువంటి మట్టి అయినా సరే, కొన్ని క్రతువుల్లో మట్టిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు మట్టిని కింద పెడితే అక్కడి నుండి తీసుకుంటారు. అంతేగాని ఎవరి చేతుల మీదుగా తీసుకోరు, ఎందుకంటే అలా చేస్తే రుణానుబంధం ఏర్పడుతుంది. మీరు సృష్టించే శరీరపరమైన జ్ఞాపకాలు ఒక స్థాయి దాటితే అదొక విధమైన గందరగోళానికి దారితీస్తుంది. గందరగోళం ఇక్కడ కాదు, అది వేరే గందరగోళం. ఇది మీరే తయారు చేసుకున్నారు. మనం మాట్లాడేది శారీరక గందరగోళం గురించి. శరీరం గందరగోళంగా ఉంటే అది స్థిమితంగా ఉండదు. అది ఒక్కరోజు మీ శరీరం గందరగోళంగా ఉండడం చాలామంది మీలో గమనించే ఉంటారు. గమనించారా మీరు? మీరు ఎక్కడ కూర్చున్నా ఇలా, మరో రోజు కూర్చున్నప్పుడు ఆహా ఇలా.
అందుకే ఎన్నో పద్ధతులను సృష్టించాం దాన్ని శుద్ధి చేయడానికి. ఒకటి అగ్ని స్నానం, ఇంకోటి వాయు స్నానం. నిజంగా రోజు నీటి స్నానం ఎలానో ఉంది. మీకు తెలుసా, నేను ఒకప్పుడు ఎప్పుడైతే నేను ఎక్కువ సాధన చేస్తున్న సమయంలో రోజుకి 5 నుండి 7 సార్లు స్నానం చేసేవాడిని. I would have somewhere between 5 to 7 showers a day. ఎందుకంటే ఆ స్థితిలో మీ వ్యవస్థ చాలా సున్నితంగా తయారవుతుంది. మీరు ఒక కుషన్ మీద కూర్చుంటే ఆ కుషన్ వల్ల మీకేం జరుగుతుందో మీరు గ్రహించగలరు. కాబట్టి శుద్ధి చేసుకోవాలనిపిస్తుంది. కనీసం శరీరం పై నుండి నీళ్లు పోసుకున్నా చాలు 5 నుండి 7 సార్లు. ఇది లెక్క పెట్టుకొని చేసేది కాదు, ఇది 5 సార్లు లేకపోతే 7 సార్లు చేయాలి అని. చెయ్యాలనిపించిన వెంటనే చాలామంది యోగులు రోజు కనీసం 2 సార్లు స్నానం చేస్తారు. చాలామంది సాధారణంగా నదిలో మునక కనీసం ఒక్కసారి మునిగిలేస్తే పారే నదిలో చక్కగా శుద్ధి అయిపోతుంది. ఎవరైతే సాధన చేస్తున్నారో ఈరోజు కూడా ఆశ్రమంలో బ్రహ్మచారులు ఎవరు వారికి కామన్ ప్రదేశాల్లో బట్టలు కూడా ఉతికే అనుమతి లేదు. వారు తమ బట్టలను విడివిడిగానే ఉతుక్కుంటారు. అందుకే మేము వాషింగ్ మెషిన్ వాడలేము. అందరి బట్టలు అందులో వేసి ఉతికితే పని చాలా తేలికైపోతుంది. కానీ మేము అలా చెయ్యం, ఎందుకంటే అందరూ సాధన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రత్యేక స్వభావం ఉంటుంది. వాటన్నింటినీ కలగా పులగం చేయాలనుకో, అదలా పనిచేయదు. ఒకవేళ అలా కలపాల్సి వస్తే అప్పుడు ప్రతిసారి బట్టలకు మట్టితో కోటింగ్ వేయాల్సి ఉంటుంది. బహుశా మీకు తెలియకపోవచ్చు, అందరూ సాధువులు సన్యాసులు ఎప్పుడూ బాగా పల్చటి ఎర్ర మట్టితో, జల్లించిన మట్టితో వారి బట్టలకు పూత పూస్తారు. రెడ్ ఎర్త్ టు కలర్ దేర్ క్లోత్స్. ఆశ్రమం అంతా ఇలా మట్టితోనే పెయింట్ చేసి ఉంటుంది, ఎందుకంటే మేము వాడింది కేవలం మట్టి మాత్రమే. మట్టి ఒక జిగురు గల మట్టి పెయింట్ లాగా అంటుకుంటుంది. ఆశ్రమంలో అన్ని భవనాలను ఇలానే పెయింట్ చేశాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధువులు సన్యాసులు అందరూ తమ బట్టలను ఎర్రమట్టితోనే ఉతుకుతారు, శుభ్రమైన మట్టితో ఉతుకుతారు. అందుకనే వారి బట్టలు ఆ రంగులో ఉంటాయి. కనుక మీరు బట్టలను విడిగానైనా ఉతకాలి, లేదా ఉతికిన ప్రతిసారి వాటికి మట్టిలాంటి పదార్థంతో కోటింగ్ వేయాలి. అప్పుడు రుణానుబంధం, మీకుండే రుణానుబంధం కేవలం ఈ మట్టితో మాత్రమే, మీ చుట్టూ ఉన్న మనుషులతోనో వస్తువులతోనో కాదు, కేవలం ఈ భూమితోనే ఉంటుంది. అది పర్వాలేదు, ఎందుకంటే మీరు బట్టలు వేసుకున్నప్పుడు, ఇక్కడ మట్టి అనే పదాన్ని కొంచెం భిన్నంగా వాడుతున్నాము, మీరు మట్టిగా ఉన్న బట్టలను వేసుకుంటే, కాదు కాదు అలా కాదు, మీరు ఎర్రమట్టిలో ముంచిన బట్టలను వేసుకుంటే ఒక విధంగా అది శరీరానికి గుర్తు చేయడం లాంటిది, అది ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కేవలం శుభ్రపరిచిన ఎర్ర మట్టితో ముంచిన బట్టలు మాత్రమే వేసుకుంటారు. వాస్తవానికి అవి తెల్లబట్టలే, కానీ మట్టి రంగులో మారినవి, ఎందుకంటే అవి పదే పదే ఎర్రమట్టితోనే ఉతకబడతాయి కాబట్టి.